हाई फ्रेंड्स वेलकम टू माय चैनल पल्लेटूर रुचिलु ई रोज मनम चेयबोये वीडियो वच्चेसी कराची नूकतो उपमा चेसुकुंदामंडि ई उपमा चेयबोये विधानम चूसेद्दाम इप्पुडु इप्पुडु स्टव मीद ओक गिन्ने पेट्टुकोनि स्टव वेलिगिंचुकुंदामंडि नेनु ई ग्लास तो ग्लासुडु कराची नूक तीसुकुन्नानंडि इप्पुडु दींट्लो वेसुकुंदाम ఇప్పుడు దీంట్లో అర స్పూన్ జీలకర్ర వేసుకుందామండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి उपमा अंटे अंदर की तेलुसंडि कानी इला कूडा चेसुकोवच्चु चाला बागुंटदि फ्रई अयिपोयिंदि मनं प्लेट लोकि तीसुकुंदां इप्पुडु आयिल् वेसुकुंदामंडि ओक अर कप्पु वरकु वेसुकोवालि अर स्पून आवालु ओक स्पून शनगपप्पु ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అర కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికం ముక్కలు అర కప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి అండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాయి ఒక నాలుగు తీసుకున్నాను వేసుకోవాలి కరివేపాకు ఒకసారి ఎన్ని కలుపుకున్నామండి రెండు నిమిషాలు వేగనిద్దామండి కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం అర కప్పు ఉల్లిపాయ ఏది వేగిపోయిన కదండి ఇప్పుడు వేసుకోవాలి చూడండి మంచిగా మగ్గిపోయిన ఇవన్నీని మనం ఏ గ్లాస్ తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు వాటర్ వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా salt వేసుకున్నామండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం మూత పెట్టేసుకుందామండి చూడండి వాటర్ మరుగుతుంది మనం ఉప్మా రవ్వ వేసుకుందామండి ఉండలు కట్టకుండా మంచిగా తిప్పుకోవాలండి కలుపుకోవాలి చూడండి నూక వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి సిమ్ములో పెట్టి అలా వదిలేద్దాం మంచిగా ఇదంతా మగ్గుతదండి చూద్దామండి ఒకసారి చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం
ఒకసారి ఇదంతా కలుపుకుందామండి. చూడండి ఉప్మా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.